ఎప్పటికైనా నువ్వు నా దారికి వస్తావని తెలుసన్నా. క్యారెక్టర్ తెలిసినోని తమ్మి, ఏంటి మొత్తం ల్యాండ్ అంతా నీదేనంటున్నావు? నీ సొంతమైనట్టు. బస్సులో ఎవడ ముందు కర్చీఫ్ వేస్తే వాడిదే సీటు. అంత మాత్రాన సీటు వాడి సొంతమా? మంచి క్యారెక్టర్ ఉన్న మాట చెప్పావు, ఏటొచ్చి నా క్యారెక్టరే బ్యాడ్. కర్చీఫ్ వేసిన వాడిని నాలుగు తన్ని నేను కూర్చుంటాను. నాకు 40%, నువ్వు 60% తీసుకో. నీకు 40% ఓట్లు కరెక్ట్ చేసే ల్యాండ్ నేను మేనేజ్ చేసుకుంటే నీకెందుకు వాటా ఇవ్వాలి? ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏ అనామకుడితోనో కేసు పెట్టిస్తాను, నిన్ను లోపలేస్తారు. అది గవర్నమెంట్ ఓల్డ్ ల్యాండ్, నీ తాత సంపాదించింది కాదు. ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు బయటికి వెళ్ళాలి కదా. నేను క్యారెక్టర్ నమ్ముకున్న వాణ్ణి, అదెప్పుడు నన్ను మోసం చేయదు. అర్థమైందిగా నా క్యారెక్టర్ ఏంటో? వీడే కాదు, నా మనుషులు ఇంకా నలుగురున్నారు నీ దగ్గర. ముందు వాళ్ళెవరో కనుక్కో. ఇప్పుడు నేను నీకు 30% మాత్రమే ఇస్తాను. కాగితాలు పంపించు. అది కాదు. వద్దు, పిచ్చోళ్లాగా 60% పోగొట్టుకుని 30కి తెచ్చుకున్నావు. టైం లేదు. నరారాజు, నువ్వు ఆ శంభుగాడు మనిషివే కదా? నేను కాదన్నా. చెప్పు. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు, ఆశీర్వదించు. మర్చిపోయాను. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా ఈ రోజు ఇంట్లో ఉంటావా, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను అన్న. అయితే ఆ వేషంలో నిద్ర లేపు. అబ్బబ్బా, మొదలెట్టారా సుప్రభాతం? మీకు వాడిని తిట్టంతా తెల్లారదండి. నువ్వు ఇలాగే వాడిని వెనకే చూస్తుండు, వాడి బతుకు తెల్లారుతుంది. మీరు మారు. అయ్యో, హ్యాపీ బర్త్డే రకిటీ. టైం కరెక్ట్ చేసి ఆ టేబుల్ మీద పెట్టు. నేనన్నీ వింటున్నానులే. మెలకుగా ఉంటే లేవచ్చు కదరా. లే, చేంజ్ చేయమంటావు? వెంకట్రావు గారితో క్లాస్ పీకించుకోమంటావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రక్తి. ఈ డ్రెస్ లో చాలా బాగున్నారా. ఇంతకీ నీ బర్త్డే కి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుని చెల్లెల దగ్గరే గిఫ్ట్ తీసుకుని అన్నయ్యవి. నువ్వు ఒక్కడివేరా? నీ పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కించాలి. నా లాంటి అన్నయ్య దొరకడం నీ అదృష్టమే. అవునవును, త్వరగా లేచి రెడీ అవ్వు, కాలేజ్ లో డ్రాప్ చేయాలి. ముందులే రేయ్ కిటీ, ఇటు రారా. ఏంట్రా? నీ బర్త్డే కి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్లి జరిపిస్తా. అది అది నీకెలా తెలుసు? బుద్ధిమంతుడికి ఏమీ తెలియకపోవచ్చు, గానీ బేవార్స్ గారికి అన్ని తెలుస్తాయి. అరగంటలో రెడీ అవుతా, ఆ అబ్బాయి వివరాలు ఏంటో చెప్పు. అలాగే. నమస్కారం అండి. నమస్తే. ఎవరు బాబు? వేణు ఉన్నాడండి. లేడు బాబు, ముంబై వెళ్ళాడు. వేణు గురించి రాలేదండి, అతని పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆ ఉమా, సాయంత్రం బిజినెస్ మీటింగ్ ఉంది, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయదు. ఒకవేళ అబ్బాయి బొంబాయి నుంచి ఫోన్ చేస్తే ఆఫీసు కాంటాక్ట్ చేయమని చెప్పు. అలాగేనండి. నమస్కారం అండి, నా పేరు రమణ అండి. మన అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చాడు, మీరు అలా కూర్చోండి. మాట్లాడి పంపించే సార్. మీ వేణు మా చెల్లెల్ని ప్రేమించాడు, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను. మీరు కాస్త కూర్చుంటే స్థిమితంగా మాట్లాడుకోవచ్చు. చూడు, నా పక్కన కూర్చునే వయసు అర్హత రెండూ నీకు లేవు. ఇక ప్రేమ విషయం అంటావా? డబ్బున్న ప్రతి కుర్రాడి వెనుక ఒక డబ్బు లేని ఆడపిల్ల రెడీగా ఉంటుంది, ఇది మామూలే. వెళ్ళు. అలా అనకండి సార్, మా చెల్లికి మా నాన్న జీతం ఎంతో కూడా తెలియదు సార్. అలాంటిది మీ ఆస్తిపాస్తుల గురించి తెలుసుకుని మీ అబ్బాయిని ప్రేమించింది అంటాం, అన్యాయం సార్. ప్లీజ్ సార్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిజిస్ట్రార్ ఆఫీస్లో హెడ్ గుమస్తా. గుమస్తానా? అవును, మా స్థితిగతులు మాకు బాగా తెలుసు, అది తెలుసుకునే వచ్చాను. మీ వాచ్మెన్కి ఇచ్చే జీతం కంటే మా నాన్న జీతం తక్కువే ఉండొచ్చు, అది తెలుసు. ఇద్దరు మనసులు కలిశాయని వాళ్ళ పెళ్లి జరిపిద్దాం అనుకున్న అన్నయ్యగా అడుగుతున్నాను. వాళ్ళ పెళ్లి జరిపించండి, కట్నం ఎంత కావాలో చెప్పండి, నేనిస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి, ముందుగా పెళ్లి జరిపించండి. నీతో మాట్లాడిన సమయంలో కొన్ని లక్షలు సంపాదించేవాడిని, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళు. ప్రతి నిమిషాన్ని డబ్బుతో కొలిస్తే వేణు కూడా పుట్టుండేవాడు కాదేమో సార్. షట్ అప్.
ఇంత డబ్బు నీ జీవితంలో నువ్వు చూసుండు. ఈ 2 లక్షలు తీసుకుని ఏ గుమాస్తాకు ఇచ్చి నీ చెల్లెలి పెళ్లి చేయి. ఇది నీ మీద జాలితోనో భయంతోనో నేను ఇవ్వడం లేదు. నా కొడుకు నేలబారు మనుషులతో మాట్లాడినందుకు నష్టపరిహారంగా ఇస్తున్నాను. టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్. మనిషి ముద్రించిన డబ్బు మరో మనిషికి చేరడం పెద్ద గొప్పం కాదు. జస్ట్ టైం రావాలి. చూడండి సార్, మేము ధనానికి బీద కావచ్చేమో గాని గుణానికి మాత్రం కాదు, ఆత్మగౌరవానికి అంతకంటే కాదు. నేను తలుచుకున్నానంటే వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి మిమ్మల్ని తలదనే సంబంధం తెచ్చి నా చెల్లికి పెళ్లి చేయకపోతే నేను దాననే వెంకటరమణ్ణే కాదు అని రొటీన్ గా ఆవేశపడతాను అనుకున్నారు కదూ. నో, నెవర్. నా డెప్త్ ఏంటో మీకు తెలీదు. ఐ లవ్ మనీ, ఐ లైక్ మనీ. బైది బాయ్, మీ అబ్బాయి పెళ్లికి శుభలేఖలు పంపండి. వచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తా. వస్తాను.